ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. జకర్యా గ్రంథము 10:6. సహోదరి సహోదరులారా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇజ్రాయేలీయులందరి ఎడల జాలిపడెదను, వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి అందు అన్యజనులు అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందును. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. అప్పుడు ఇజ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవాకు అని. ప్రియులారా, సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దానిమీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏషావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏషావు సంతతి వారుల ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము, నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము అని. ప్రియులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దానిమీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక అని. ప్రియులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కరికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేన్ని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాపై చూపిన కృపను బట్టి, కనికరమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నిబంధనను గైకొనుచు, నీ కట్టడలను అనుసరించి నడుచుకొనుచు, నీ అందు భయభక్తులు కలిగి ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా దృష్టికి మేమే బుద్ధిమంతులమని అనుకొనకుండా నీ నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, సహనమును జాలియు కనికరమును గల మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.